కంచపై నుంచి రోడ్డు పైకి దూకిన ఓ చిరుత కదులుతున్న వ్యాన్ లోకి చొరబడే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా హడలిపోయిన వాహనదారుడు సడన్ బ్రేక్ వేయడంతో చిరుత పట్టు సడలి జారిపోయింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. అసోం జోర్ఘాట్ లో జరిగింది ఈ ఘటన. అయితే ఈ తతంగం అంతా అక్కడున్న మరో కార్లో ఉన్న వాళ్ళు మొబైల్ ఫోన్ తో రికార్డ్ చేశారు. జోర్హాట్ శివార్లలో అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా చిరుత తిరుగుతోంది. ఇది తరచూ జనంపై దాడులు చేస్తోంది. ఇంతవరకు ఈ చిరుత దాడిలో 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళలో ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు. వీడియోలో కనిపిస్తున్న భవనం రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందింది. అడవి పక్కనే ఉండడం వల్ల తరచూ చిరుతలు వంటి జంతువులు వస్తున్నాయి. దీంతో క్యాంపస్ చుట్టూ కంచి వేశారు. అయినా సరే చిరుత క్యాంపస్లోకి చొరబడింది. విషయం గమనించిన సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి చిరుత కోసం కాపుగాశారు. తుపాకీ సాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేయగా చిరుత కంచె దూకి బయటకు వెళ్ళింది. ఇదే సమయంలో అటు వెళుతున్న వాహనంపై దాడికి యత్నించింది. అయితే ఎట్టకేలకు చిరుతను బంధించిన ఫారెస్ట్ అధికారులు దాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. Hey, bhai, come.